యువకుడి పరిచయం ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. పెద్దలు చేసిన వివాహం, పెళ్లయి సరిగ్గా 4 నెలలే. అంతలోనే పక్కింటి కుర్రాడితో పరిచయం. నిత్యం బిజీ ఉద్యోగంలో భర్త. ఇంకేముంది, యువకుడితో శారీరక సంబంధం పెట్టుకున్న వివాహిత చివరకు కటకటాల పాలైంది. నెల్లూరు పట్టణానికి చెందిన రామారావుకు అదే ప్రాంతానికి చెందిన సుగుణాకు 4 నెలల క్రితం వివాహమైంది. రామారావు స్థానికంగా ఉన్న ఒక సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో పనిచేసేవాడు. ప్రతిరోజు ఉదయం 8 గంటలకే ఆఫీస్కి వెళ్లి రాత్రి 10 గంటలకు వచ్చేవాడు. పెళ్లైన తర్వాత కూడా ఇదే పరిస్థితి. దీంతో భార్య సుగుణ ఇంటిలో ఒంటరిగా ఉండేది. నెల్లూరు పట్టణం ప్రధాన ద్వారం సింహపురి వద్ద వీరు నివాసం ఉండేవారు. సుగుణకు తన ఇంటికి పక్కనే ఉన్న డిగ్రీ విద్యార్థి రామ్ పరిచయమయ్యాడు. ఖాళీ సమయాల్లో రామ్ ఆమెతో పిచ్చాపాటి మాట్లాడుతూ ఉండేవాడు. ఆ పరిచయం కాస్త శారీరక సంబంధానికి దారితీసింది. యువకుడితో సంబంధం సాగిస్తున్న విషయం కాస్త స్థానికుల ద్వారా రామారావుకు తెలిసిపోయింది. తన అక్రమ సంబంధం విషయం భర్తకు తెలిసిపోవడంతో సుగుణ రామ్తో కలిసి భర్తను చంపేందుకు ప్లాన్ చేసింది. రామారావును హత్య చేసేందుకు అతని స్నేహితులతోనే రామ్ బేరం కుదుర్చుకున్నాడు. రామ్కు ఫుల్గా మద్యం తాగించి కారుతో ఢీకొట్టి చంపేయాలని నిర్ణయించుకున్నారు. అనుకున్న ప్రకారం మద్యం తాగించారు స్నేహితులు. ఆ తర్వాత మద్యం మత్తులో ఉన్న రామారావును వేసేద్దాం అని ప్లాన్ చేశారు. అయితే రామారావు గాయాలతో బయటపడ్డాడు. పోలీసులు రామారావు నుంచి ఫిర్యాదు తీసుకుని విచారించగా భార్యతో పాటు రామ్ వ్యవహారం బయటపడింది. 4 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చూశారు కదా, శారీరక సుఖం కోసం భర్తనే లేపేయాలి అని చూసిన ఇలాంటి ఆడవారికి మీరు ఎలాంటి శిక్ష విధిస్తారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.